ता పర్వాలేదు చెప్పండి 12:30 చెప్పే మీకే అంత సిగ్గుంటే ఆడపిల్లని ఈ టైం లో బయటికి రావడానికి నాకు ఎలా ఉండాలి దేని గురించి ఆలోచిస్తున్నట్టు ఉన్నారు బహుశా ఈ పెళ్ళంటే ఇష్టం లేదేమో స్కూల్ అయిపోయి కాలేజ్ కి వెళ్తున్నామన్న ఆనందం అదే సమయంలో స్కూల్ ని మిస్ అవుతున్నామనే బాధ తప్పుతుందా అన్నది నుండి అదే ఆచారం అదే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి వెంట వెళ్ళటం ఆ రాధాకృష్ణుడి వెంట ఆ సీతారాముడి వెంట వెళ్ళిన మాట నిజమే గాని ముందుండి నడిపించారులేండి అందుకే సీతారాములయ్యారు రాధాకృష్ణులయ్యారు అంటే మిమ్మల్ని గెలిపించడం కోసం మేము అందర్నీ వదులుకొని రావాలి అంతేనా అందర్నీ వదిలేడమని మీరు అనుకుంటున్నారు మరో కొత్త అనుబంధానికి శ్రీకారం అని నేను అనుకుంటున్నాను మాటలు బాగానే చెప్తున్నారు సార్ మా స్థానంలో ఉండి ఆలోచిస్తే అర్థమవుతుంది ఇంటికొచ్చే అమ్మాయి కుటుంబాన్ని వేరు చేయకూడదని వేమన శతకాలు రాసుకున్న ఈ సమాజానికి తెలియదా మరో కుటుంబంలోని ఆడపిల్లను వేరు చేయకూడదని మాటలు మూగబోయినట్టున్నాయి శ్రీజాతి మొత్తానికి ఒకల్తా పుచ్చుకొని అడిగినట్టున్నారు ప్రశ్న పర్వాలేదులేండి మగ జాతి మొత్తానికి ఒకల్తా పుచ్చుకొని ఇవ్వండి సమాధానం బాధపడ్డానండి మీలానే నేను బాధపడ్డా నా చెల్లెలకు మంచి పెళ్లి సంబంధం కుదిరిందని ఆనందంతో దానికి చెప్పడానికి వెళ్ళాను అంజలి అంజలి ఇక్కడేం చేస్తున్నావే అక్కడ అందరూ మ్యాచ్ ఫిక్స్ అయిందని సంతోషంగా ఉంటే బావగారికి నువ్వు తెగ నచ్చేశావంట అట్నే అవ్వపోయినా పర్లేదు అంటున్నారు ఏరా సంతోషంగా ఉంది కదా నీకు చాలా సంతోషంగా ఉంది కదా నేను వెళ్ళిపోతున్నానంటే ఎందుకంటే రేపటి నుంచి నిన్ను కొట్టేవాళ్ళు ఉండరు ఏడిపించే వాళ్ళు ఆట పట్టించే వాళ్ళు అసలుండరు ఎప్పుడు అంటుంటావు కదా అమ్మతో దీనికి త్వరగా పెళ్లి చేసేయండి త్వరగా పెళ్లి చేసేయండి అని ఇప్పుడు నువ్వు అనుకున్నదే జరుగుతుందిగా ఏరా అన్నయ్య చిన్నప్పుడు సెలవులకి అమ్మమ్మల ఇంటికి వెళ్దామన్నా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్దామన్నా ఎన్ని ప్లాన్లు వేసినా అన్ని చెడగొట్టేవాడు ఎందుకురా అని అడిగితే నేను లేకపోతే నీకేం తోచదు అనేవాడివి మరి ఇప్పుడు నాకు పెళ్ళే వెళ్ళిపోతే ఎలా ఉండగలవురా పోయి ఏదో ఒకటి చేసి ఈ పిల్లని కూడా చెడగొట్టి ఏం మాట్లాడవేంట్రా ఎప్పుడు ఏదో ఒకటి తింగరగా వెటకారంగా సమాధానం చెప్తూనే ఉంటావుగా ఇప్పుడు ఏదో ఒకటి చెప్పు చెప్పు పేరుకి అన్నయ్య అయినా అమ్మ నన్నల కంటే ఎక్కువ చూసుకున్నావు అలాంటిది నీకేమివ్వగలనరా ఈ జన్మకి ఇంతేరా అన్నయ్య వెళ్ళిపోతున్నాను ఇంకో జన్మంటూ ఉంటే నీకు అమ్మనే పుడతానరా దృష్టిలో అప్పటి వరకు పెళ్ళంటే ఓ వేడుక కానీ ఆ వేడుక వెనకాల వెలకట్టలేని త్యాగాలు భూదేవి కూడా భరించలేని బాధలు అక్షింతలు చెడువైన వెనకాల ఎవరూ గుర్తించని కన్నీళ్లు ఉంటాయని నాకు అప్పుడు అర్థమైంది వీటన్నిటి మధ్య ఒక మనిషి నించోడమే కష్టం అలాంటిది మీరు 7 అడుగులు వేస్తారు వల్ల కాదండి మా అబ్బాయిల వల్ల కాదు అప్పటి వరకు ఉన్న ప్రపంచాన్ని వదిలేసి ఒకళ్ళ వెంట వెళ్దాం అంతటి ఓర్పు ధైర్యం సాహసం మాకు లేవు బహుశా అందుకేనేమో
ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళాలన్న ఆచారం. ఆచారానికి కొత్త భాష చెప్తున్నారుగా. నా చెల్లెలు అత్తారింటికి వెళ్ళినప్పుడు నా కన్నీళ్ళు నాకు నేర్పిన పాఠం. ఆ క్షణం ఓ అన్నయ్యగా చెల్లెలు బాధ చూశాను, ఓ అబ్బాయిగా ప్రతి అమ్మాయి పడే సంఘర్షణని చదివాను. ఒక ఆడపిల్ల మనసుని ఇంతలా అర్థం చేసుకున్నారంటే నాకు అర్థమవుతుంది నా కళ్ళల్లో నీళ్లు రానివ్వరని. కాసేపు మాత్రమే పచ్చగా ఉండే మావి తోరణలా కాదు, ఎప్పటికీ మధురంగా మోగే మువ్వలా నీ తోడుంటా.